హలో ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక మాసంలో 21వ రోజు. సో ఈ 21వ రోజున పాటించవలసిన విధులు ఏమిటి, వాటి యొక్క ఫలితాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ 21వ రోజున పూజించాల్సిన దైవం ఎవరంటే కుమారస్వామి. ఆ తరువాత ఈరోజు జపించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ. ఆ తరువాత ఈరోజు చేయవలసిన దానములు ఏమిటంటే యథాశక్తి సమస్త దానాలు. అలాగే ఈరోజు చేయకూడనివి లేదా నిషిద్ధమైనవి ఏమిటంటే ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు మరియు కారం. సో ఇలాంటి పనులన్నీ చేయడం వలన మనకు కలిగే ఫలితం ఏమిటంటే సత్సంతాన సిద్ధి, జ్ఞానం మరియు దిగ్విజయం. సో ఇవి ఈ 21వ రోజున పాటించవలసిన విధులు, వాటి యొక్క ఫలితాలు అన్నమాట. సో ఇలాంటి వీడియోస్ మీరు మరెన్నో చూడాలి అని అనుకుంటే మన డిజిటల్ టాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.